श्री गुरुभ्यो नमः श्री गुरु सेवा विशेष विमलांब सभ्यम गुरु माताजी की भक्ति नमस्कार आत्मीय सोदर सोदरी मनल हृदयपूर्वक धन्यवाद तत्व ఏదిరాయీ జనన మరణము నిజ బోధగనిన లేదురాయీ మోక్ష నరకము ఏదిరాయీ జనన మరణము నిజ బోధగనిన లేదురాయీ మోక్ష నరకము ఏదిరాయీ జనన మరణము లేదురా పరిపూర్ణమందున వేద శాస్త్ర అభ్యాసులను మతవాదులను విడనాడు వారికి ఏదిరాయి జనన మరణము నిజ బోధగనిన లేదురాయి మోక్ష నరకము తాను వచ్చిన చోటు తెలియదు తన తోటి సర్వము తరలిపోయే బాట తెలియదు తాను వచ్చిన చోటు తెలియదు తన తోటి సర్వము తరలిపోయే బాట తెలియదు లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోని సంభవమైన తనువులు ఏదిరాయి జనన మరణము నిజ బోధగనిన లేదురాయి మోక్ష నరకము రాజు లేడు మంత్రి లేడురా రాజొక్కడుంటే రాజు కడియముదెందుకవునోరా రాజు లేడు మంత్రి లేడురా రాజొక్కడుంటే రాజు కడియముదెందుకవునోరా రాజు లేని రాజ్యమాయను రాజ్యకాంక్షలు దర్భరాయను రాజు లేని రాజ్యమాయను రాజ్యకాంక్షలు దర్భరాయను వాజిపేయుల సోమయాజుల వాంచకలలో వాతలాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగనిన లేదురాయి మోక్ష నరకము దిక్కులేని దొరాతనమూరా దిక్కులేదుంటే నిక్కముగ ఈ జగములవునురా దిక్కులేని దొరాతనమూరా దిక్కనేదుంటే నిక్కముగ ఈ జగములవునురా దిక్కులేని తనువులపై పెక్కు శాస్త్రములాగా దిక్కులేని తనువులపై పెక్కుగా శాస్త్రములు గాదా ఒక్కరెప్ప పాటు లోపల బుక్కు పెట్టును పెక్కు జీవులు ఏదిరాయి జనన మరణము నిజ బోధగనిన లేదురాయి మోక్ష నరకము ఎన్నటికి నీ నమ్మరానిది క్షణభంగురంబిది ఎన్ను పేర్లు పెట్టుకున్నది ఎన్నటికి నీ నమ్మరానిది క్షణభంగురంబిది ఎన్ని పేర్లు పెట్టుకున్నది తన్ను తాను కన్న మోక్షం బన్న మాటలు చున్నలాయను తన్ను తాను కన్న మోక్షం బన్న మాటలు చున్నలాయను ఉన్నదా పరిపూర్ణమందన నిన్ననే తెలిసినప్పుడు ఉన్నదా పరిపూర్ణమందున నిన్ననే తెరచినప్పుడు ఎదిరాయి జనన మరణము నిజ బోధగనిన లేదురాయి మోక్ష నరకము తల్లిని స్థూలాంగమందురు తరువాత దాని పిల్లని స్థూషాంగమందురు తల్లిని స్థూలాంగమందురు తరువాత దాని పిల్లను సూక్ష్మాంగమందురు తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము పిల్ల జాడే తల్లి కాయను తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము పిల్ల జాడే తల్లి కాయను ఎల్ల లోకము బ్రతుకు భాగ్యము చెల్లిపోయిన పత్రమాయను ఎదిరాయి జనన మరణము నిజ బోధగనిన లేదురాయి మోక్ష నరకము
వింత వింతల తోలు బొమ్మలు పరిపూర్ణ జలదిలో ముంతలు ఈ కీలు బొమ్మలు వింత వింతలు తోలు బొమ్మలు పరిపూర్ణ జలదిలో ముంతలు ఈ కీలు బొమ్మలు భ్రాంతిరహితమైన గురిని చెంత చేరి చూడసాక్షరి భ్రాంతిరహితమైన గురిని చెంత చేరి చూడసాక్షరి సంతతము ఈ ద్వాదసాక్షరి చింతనా చేచేటి వారికి ఏదిరాయి జనన మరణము నిజబోధగనిన లేదురాయి మోక్ష నరకము నీవు బయలాలోనయుంటేవి నీ ఎందు బయలు నిండి ఉన్నదిరుగకుంటేవి నీవు బయలాలోనయుంటేవి నీ ఎందు బయలు నిండి ఉన్నదిరుగకుంటేవి నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను కేవలము నీ కావలివల స్థావరము పరిపూర్ణమాయను ఎదిరాయి జనన మరణము నిజబోధగనిన లేదురాయి మోక్ష నరకము కందియంబులు తీరె నీటికి మాదిందు కోరి ఇందుదరుణి శిష్య కోటికి కందియంబులు తీరె నీటికి మాదిందు కోరి ఇందుధరుణి శిష్య కోటికి ఎందరో లేదన్న బయలు ఎందు చూచిన చందులేఖను ఎందరో లేదన్న బయలు ఎందు చూచిన చందులేఖను అందరిలో సుబ్బయ్య కవి అనుభవార్థం విచట తెలిపెను ఎదిరాయి జనన మరణము నిజబోధగనిన ఎదురాయి మోక్ష నరకము శ్రీ గురుభ్యో నమః. ఎదిరాయి జనన మరణం చిన్న వివరణ, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే పెద్దలు. చిన్న వివరణ చెప్పుకుందాం. ఏదిరా ఈ జనన మరణం నిజబోధ గణన, ఏది ఏ బోధ తెలుసుకుంటే ఈ జనన మరణం అనేటువంటి రాహిత్యము జరుగుతున్నదో, మోక్షము నరకము అనేటువంటివి రెండు కూడా లేనటువంటిది ఏదైతే ఉన్నదో, అటువంటి పరిపూర్ణమందున వేదశాస్త్రాభ్యాసులను మతవాదులను విడనాడు వారికి ఇక ఇందులో ఏదీ లేదు. అటువంటి ఈ శివరామ దీక్షితుల వారు ఈ ఉత్త బట్టపైలు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదని తిరిగి వరట, ఎందుకంటే అది ఏమీ లేదన్న సంగతి తెలిసిన వారికే లేదు. అన్నీ ఉన్నాయనుకున్న వారికి అన్నీ ఉన్నాయి, కనుక అన్నీ విడిచిపెట్టినటువంటి వారికి అంటే సర్వసంగ పరిత్యాగి, అన్నింటిలో ఉండి కూడా సర్వసంగ పరిత్యాగి ఎవరైతే ఉంటారో వారికి ఇదంతా లేనిది, అంటే కళ లాంటిది. కళగా మహాత్ములు గ్రహిస్తారు తప్ప మరి ఈ యొక్క సంసారం అనేటువంటి కోపములో కూరుకుపోయినటువంటి వారు దీనిని గ్రహించలేరు. అన్నింటికి అతీతమైనది కదా, అందుకే తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వం తరలిపోయే బాట తెలియదు. ఇదంతా కూడా తానెలా వచ్చాడు, తనకు రాకముందు ఏమున్నది, తను వచ్చిన తర్వాత ఏముంది, తను వెళ్ళిపోయాక ఏమున్నది, ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం. ఏ విధముగా నిద్రపోతున్నాడు, నిద్రలో కళ వస్తుంది, ఆ కళ అనేటువంటిది నిద్రకి ఉపక్రమించక ముందున్నదా, నిద్ర నుండి లేచిన తరువాత ఉన్నదా, మధ్యలోనే కదా ఉన్నది. అందుకే పుట్టుట పెరుగుట చచ్చుట ఇది కూడా ఒక కళ లాంటి దేశం. ఈ కళలో ఏనుగులు గుర్రాలు రథములు చేనలు చేనాధిపతులు ఎన్నో వచ్చినట్టుగా ఎంతో గొప్ప అధికారైనట్టుగా కళ వస్తుంది, కానీ కళ చెదిరిపోయిన తర్వాత ఏమీ లేదు, ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. అందుకే నీ స్థితే నీకెతన్నారు, కనుక నీ స్థితి నువ్వు తెలుసుకోరా నాయన. రాజు లేడు, మంత్రి లేడు, ఇవన్నీ కూడా ఒట్టిది వాంఛ. నేను
గొప్పవాడిని అనుకుంటున్నారు తప్ప ఇందులో ఏ గొప్ప లేదు. ఇక్కడ దిక్కులేని ధరతనమురా, దిక్కనేది ఉంటే నిఘమగ ఈ జగమలో ఉన్నారా. దిక్కులేని తనము హనువు ఇలపై దిక్కు శాస్త్రములు కాదా, ఒక్క రెప్పపాటులో బుక్కు పెట్టిన పెట్టి చేయి. ఇప్పుడు కరోనా టైంలో కూడా ఇది చాలా గొప్పగా అందరికీ విదితముగా తెలియబడుచున్నటువంటిది. ఎందుకంటే అందరికి ఉన్నటువంటి రోగము చచ్చు పుట్టుట రోగము రన్న, భవ రోగ వైద్యము భూతలంబున కలదురోరన్న. చచ్చుట పుట్టుట చౌపుటగులు ఇది పెద్ద రోగం ప్రతి మనిషికి ఉన్నదరా. ఈ రోగాన్ని మాన్పుకునే మందు కూడా ఈ భూతలంలోనే ఉన్నది. ఎక్కడో స్వర్గానికో వైకుంఠానికో వీడు తెలుసుకుంటానంటే తెలిసేది కాదు, ఇక్కడే ఉన్న దానికి మందు వేసుకుని ఈ యొక్క వ్యాధిని పాపుకోమని పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక ఇది నమ్మలేనటువంటిది, నమ్మరానటువంటిది, ఇది నిత్యము కానటువంటిది. మరి వింత వింతల తోలు బొమ్మలు పరిపూర్ణ జలదుల ముంతలు ఈ కీలు బొమ్మలు, అంటే ఉన్నటువంటిదంతా కూడా ఒక పరిపూర్ణమే కానీ ఎరుక ఖండాఖండాలకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. కానీ అదే నిజమనుకోవద్దు సుమా. పరిపూర్ణమనేటువంటి దానిలో ఈ ఒక సముద్రము, ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రంలో ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి, కానీ ఇవన్నీ నా గర్భంలో ఉన్నాయని సముద్రం ఎలాగైతే ఎరగటం లేదో పరిపూర్ణమనేటువంటి ఈ పరిధిలో మనము అక్కడక్కడ వింతలగా మరి తోలు బొమ్మలుగా ఖండాఖండములుగా ఉన్నటువంటిది. కనుక ఇటు ఈ భ్రాంతిని గురుని చెంత చేరి ఎవరైతే రహితము చేసుకుంటారో, గురుని చెంత చేరి షోడసాక్షరి తెలుసుకుని సంతతము ఈ ద్వాదసాక్షరి ఎప్పుడూ కూడా నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు కూడా మానకరా నాయన అన్నారు. కనుక ఆ విధముగా మానకుండా ఎవరైతే గ్రహిస్తూ ఉంటారో ఇది ఏమీ లేదు ఏమీ లేదు అనేటువంటి సంగతిని, వారు ఉండి లేనటువంటి వారు, వారి సర్వసంగ పరిత్యాగులు. కనుక నీవు బయలులోని ఉంటివి, నీ అందు బయలు నిండి ఉన్న తిరిగకుంటివి. నీవెక్కడున్నావు, బయలులోనే ఉన్నావు కదా. అందుకే అంటారు బయలే బ్రహ్మము నిజ గురు భావము, బయలను తెలుచుకుంటే నీవు లేవురా. బయలే బ్రహ్మము అని ఒక మహాత్ములు అంటారు. అది గ్రహించినటువంటి వారికి సూక్ష్మంలో మోక్షం, తెలిసినటువంటి వారికి గొప్ప విశేషం. అయితే ఇది బయలు చూచనే, నీకు బయలు చూచనైతే నిలువలేవు నిమిషమైన, కేవలము నీ కావలేవల స్థావరమే పరిపూర్ణమాయరా. నీ ముందు నీ వెనక నీ కింద నీ పైన నాలుగు మూలల ఎందు నాలుగు దిక్కుల ఎందు నడుమ మీద క్రింద అంతా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక్కటే కదా అని ఈ యొక్క బయలు చూచనని చక్కగా తెలియజేసినటువంటి సద్గురుమూర్తికి ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ